కడప జిల్లా రామాపురం మండలం గోవలచెరువు వద్ద నీటి కోసం చిరుతపులి కడప చిత్తూరు జాతీయ రహదారి దాటుతుండగా ఒక వాహనం ఢీకొనడంతో చిరుతపులి అక్కడికక్కడ మృతి చెందిందని రాయచోటి అటవీశాఖ డివిజన్ ఇన్ఛార్జ్ రేంజ్ అధికారి ప్రసాద్ మీడియాకు తెలిపారు. చిరుతపులి చనిపోయి రోడ్డుపై పడి ఉందని వంగమల సెక్షన్ ఆఫీసర్ భరత్ కుమార్కు సమాచారం రావడంతో ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి విషయాన్ని తమకు తెలియజేశారన్నారు. మృతికి చెందిన చిరుతపులికి పశు వైద్యాధికారి ఓపల్ రెడ్డి చేత పంచనామా చేయించినట్లని తెలిపారు. ఈ దినం అనగా 9/2/2022 తేదీన ఉదయం సుమారుగా 3:30 ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నటువంటి కృష్ణప్రసాద్ బీట్ ఆఫీసర్ గారికి సమాచారం అందింది. సమాచారం అంశం ఏంటంటే ఒక చిరుతపుల పిల్ల రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అందితేనే ఆ స్పాట్కి చేరుకోవడం జరిగింది. ఆ స్పాట్కి చేరుకొని ఇమీడియట్గా పై అధికారులు సమాచారం అందించారు. పై అధికారుల సమాచారం మేరకు ఇమీడియట్గా మేము కూడా వచ్చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. చనిపోయినటువంటి చిరుతపులి పిల్ల యొక్క వయసు ఏంటంటుందంటే సుమారు 1-2 సంవత్సరాల మధ్య ఉంటుంది. అది వాటర్ అంటే నీళ్లు తాగడానికి ఇక్కడ నుంచి గోల్ చెరువు ఎడం పక్క నుంచి కుడివైపు ఉన్నటువంటి చెరువు పోవడానికి ప్రయాణిస్తాగా మార్గ మధ్యంలో చిన్న వాహనం వచ్చి ఢీకొనడం జరిగింది. ఢీకొనడంతో ఒకటే స్పాట్లో చనిపోవడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ఏదైనా హంటింగ్ కోసం అంటే వేటాడడం కోసం వచ్చినారా లేకపోతే ఏదైనా శరీర భాగాలు అమ్ముకోవడానికి వచ్చినారా అని తనిఖీ చేసాం. మొత్తం చెక్ చేసాము. చెక్ చేస్తే మొత్తం ఎలాంటి బాడీలు ఎలాంటి పార్ట్స్ ఏవి కూడా మిస్ కాలేదు, అన్నీ ఉన్నాయి. తర్వాత చుట్టుపక్కల కూడా పరిశీలన జరిగింది. వాటి యొక్క పాదముద్రలు కూడా గమనించాము. అంటే సుమారుగా 2-3 చిరుతలు తిరుగుతున్నాయనేటువంటి సమాచారం కూడా మేము కనుక్కున్నాము. దాని నిమిత్తం ఏం చేసామంటే చుట్టుపక్కల గ్రామస్తులను కూడా అలర్ట్ చేశాము. తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా దానికి ఏదైనా హైవే వాళ్ళకి సంబంధించిన బ్రిడ్జిలు కట్టుకోవడమో లేకపోతే అండర్ పాస్లు కట్టుకోవడమో కూడా ప్రపోజ్ చేస్తాము. మా పై అధికారులు నివేదిస్తాము. భవిష్యత్తులో అడిగారు అవునవును అదే మామూలుగా ఇటు ఏ జంతువులు అయితే వస్తున్నాయో అంటే శాకాహార జంతువులు ఉన్నాయి, మాంసాహార జంతువులు ఉన్నాయి. శాకాహార జంతువులు ఎలాంటి నష్టం వస్తుందో దానికి సంబంధించినటువంటి ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కడెక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కొనేసి దానికి సంబంధించి పై అధికారం ఫెన్సింగ్ టైప్లో కావచ్చు, బ్రిడ్జెస్ టైప్లో కావచ్చు, లేదంటే రాత్రిపూట ఏ ప్రాంతాల్లో జంతువులు వస్తున్నాయి ఆ ప్రాంతాల్లో ఏదైనా గస్తీ నిర్వహించడం కావచ్చు మొదలగునవి కూడా ఏర్పాటు చేయడానికి పై అధికారులు నివేదికిస్తాము. తక్షణమే ఆ చర్యలను కూడా తీసుకుంటున్నామని చెప్తున్నాం. కూడా ఏమంటారు బియ్యం పాలు